दिक्कत हो रही है। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు పేరుగాంచే విధంగా తయారైంది। చివరికి ప్రపంచంలోని హిందువులంతా భక్తి భావంతో కలిసే తిరుమలలో కూడా గంజాయి కేంద్రంగా మారుస్తా ఉన్నారు। మొన్న ఒక ఉద్యోగి నుంచి దాదాపు 7 కిలోల గంజాయి పట్టుకోవడం జరిగింది। ఈరోజు దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా కూడా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తా ఉన్నాయి। ఈ దేశంలో 7.5 లక్ష కిలోల గంజాయి పట్టుబడితే అందులో 2 లక్షల కేజీలు పైగా ఆంధ్రప్రదేశ్ దే పట్టుబట్టడం అనేది ఈ రోజు మనం సిగ్గుపడాల్సిన విషయం। ఏ లెక్కల్లో చూసినా కూడా ఏ రాష్ట్రంలో పట్టుబడ్డా కూడా ఆంధ్రప్రదేశ్ గంజాయి దొరుకుతా ఉండంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి। ఒకవైపున నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చదువుకున్న వాళ్ళకి ఎక్కడ కంపెనీలు లేక కంప్లీట్ గా నైరాశ్యం తోటి ఈ గంజాయికి ఈ డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది। ఇది ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే రాబోయే భవిష్యత్ తరాలు గంజాయి బారిన పట్టడం అనేది ఈ రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను। అంతేకాదు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా గత 4 సంవత్సరాల నుంచి దాదాపు 17 లక్షల కోట్ల పెట్టుబడుల్ని తరిమేయడం జరిగింది ఈ రాష్ట్రం నుంచి। అట్లాగే 15 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే అమరావతిని నాశనం చేయడం జరిగింది। ఈ విధంగా మీ పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారి లెక్కల్లోనే గతంలో అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం ప్రభుత్వంలో 5,14,000 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది। మీ ప్రభుత్వంలో 2,30,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి వచ్చిన ప్రభుత్వం ఈ రోజుకి కూడా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయని పరిస్థితి, మొన్న మొక్కుబడిగా 6,000 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు ప్రకటన ఇవ్వటం జరిగింది। ఇదే కాదు, ఒకవైపున సాగునీటి రంగం పోలవరం ప్రాజెక్టుని గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ప్రతి వారం రివ్యూ చేస్తూ ప్రతి నెల డ్యామ్ సైట్లో పోయి విజిట్ చేసి పోలవరం ప్రాజెక్టుని 72% పని పూర్తి చేసిన ప్రాజెక్ట్ని ఈరోజు కంప్లీట్గా రివర్స్ టెండర్ పేరుతోటి దాన్ని పడకేయించడం జరిగింది, దాన్ని మూలన పెట్టడం జరిగింది। ఈరోజు ఇంకా దాన్ని ఎత్తు తగ్గించి పోలవరం ప్రాజెక్టు ప్రపంచంలోనే 2వ పెద్ద ప్రాజెక్టు, చైనాలో ఉన్న 3 గార్జెస్ ప్రాజెక్టు తర్వాత ప్రపంచంలో 2వ పెద్ద ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టుని ఈరోజు నీటి నిల్వ చేసుకున్న ఒక ప్రకాశం బ్యారేజీ లాగానో ఒక బ్యారేజీ స్థాయికి దించే కుట్ర జరుగుతూ ఉంది। దీన్ని ప్రజలందరూ కూడా మేల్కోవాలని, ఈ పోలవరం ద్వారా అటు విశాఖపట్నంకి నీటి అవసరాలు తీర్చడం పారిశ్రామిక అవసరాలే కాకుండా ఉత్తరాంధ్ర జల స్రవంతికి, అట్లాగే ఇట్లా ఇటు కృష్ణా డెల్టాకి కుడికాలవ ద్వారా నీళ్లు ఇవ్వటమే కాకుండా గోదావరి నుంచి పెన్న అనుసంధానం కూడా జరిగే విధంగా గతంలో ప్రాజెక్టులు రూపకల్పన జరిగితే వాటన్నిటిని కూడా మూలన వేయటం జరిగింది। అంతేకాదు ప్రకాశం జిల్లాలో చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్టుని ఒక 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది పూర్తి చేయని పరిస్థితి, అట్లాగే గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు తీసే గేటు కొట్టకెళ్తే కూడా 7 నెలల నుంచి ఒక గేటు పెట్టడానికి కూడా చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా 4 సార్లు టెండర్ పిలిచారు, ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రాని పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్రంలో ఎలా సాగునీటి రంగం ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలంతా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను। అట్లాగే వ్యవసాయ రంగం తీసుకుంటే గతంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా 1 ఎకరాకి 1,00,000 రూపాయలు ఖర్చు అయితే 90,000 సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి ఉంది, అట్లాగే
రైతులకు సంబంధించిన పరికరాలన్నీ కూడా సగవ రేటుకే అది లక్ష రూపాయల పరికరమైనప్పుడు కూడా 50000కి ఇచ్చిన పరిస్థితి ఉంది. తైవాన్ స్ప్రేయర్లు గాని రైతు రథాల పేరుతోటి లక్షన్నర సబ్సిడీ తోటి ట్రాక్టర్లు ఇవ్వటమే కాకుండా వ్యాపార రంగాన్ని బ్రహ్మాండంగా చూసిన పరిస్థితి నుంచి ఈ రోజు ఎలాంటి సబ్సిడీలు లేవు. ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ లేదు, తర్వాత వ్యాపార పరికరాలకు సబ్సిడీ లేదు, రైతు రథాలు లేవు, ఏమీ లేని పరిస్థితి ఈ రోజు ఉంది. అంతే కాకుండా 12,500 రైతు భరోసా ఇస్తారని చెప్పి ఈరోజు 7,500 ఇస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా కేవలం ఒక లిక్కర్ తన సొంత బ్రాండ్లు తన అనుయాయులతోటి లిక్కర్ తయారు చేయించి లెక్క పత్రం లేకుండా ఆన్లైన్ పేమెంట్లు లేకుండా సొంతానికి ఇష్టం వచ్చినట్టుగా రేట్లకు అమ్ముకొని కొంత ప్రభుత్వానికి జమ చేసుకొని కొంత సొంతానికి జమ చేసుకున్న పరిస్థితి ఈరోజు ఉంది. అట్లాగే ఇసుకలో చూసుకుంటే ఇసుక గతంలో ఫ్రీగా ఉన్న ఇసుక ఒంగోలులోనే తీసుకుంటే 1500కి ఇసుక వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు ఒక ట్రాక్టరు 6,000 అమ్మే పరిస్థితి ఉంది. దీంట్లో కూడా విపరీతమైన కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు గ్రావెల్ కానీ శాండ్ కానీ తర్వాత మైన్లో కంప్లీట్గా ప్రతి మైన్లో కూడా దోపిడీ జరుగుతూ ఉంది. అట్లాగే ప్రభుత్వ భూములన్నీ కూడా ఆక్రమించుకుంటా ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10,00,000 కోట్ల అప్పు చేరుకోబోతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,00,000 కోట్లు అప్పు చేసి ఏం చేశారంటే ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన బోల, ఎక్కడ ఒక బ్రిడ్జి కట్టిన పాపాన బోల, ఎక్కడ ఒక డెవలప్మెంట్ కార్యక్రమం లేదు, ఒక తట్టడి మట్టేసిన పాపాన బోలేదు. కానీ 7,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఏదో పేద ప్రజలకి 2,00,000 కోట్లు ఇచ్చామంటున్నారు, మిగతా 5,00,000 కోట్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూశారు. 108 నియోజకవర్గాలకు సంబంధించిన చదువుకున్న వాళ్ళందరూ కూడా పట్టభద్రులు ఒక తీర్పు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని సహకరించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో యువత ఉద్యోగం లేక నిరుద్యోగంతో అల్లాడుతూ పెడతావనబడుతూ ఈ జగన్మోహన్ రెడ్డి తయారు చేసే మద్యంని తాగి చచ్చిపోలేక మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి అనూహ్యులైతే తమ్మే గంజాయికి బానిసలవుతూ మొత్తం ఈ గంజాయి వ్యసనం అనేది రాష్ట్రంలో ప్రతి మూల గ్రామానికి కూడా ఈ రోజున చేరిపోయింది. చదువుకున్న పిల్లకాయలు, నిరుద్యోగులు, గాలి పనిచేసుకునే వాళ్ళందరికీ గంజాయి వ్యసనం ఒక ఇదిలా తయారైపోయింది. దీన్నంతా చూస్తా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికారులు అయితేనేమి దీనికి ఈ గంజాయి అమ్మకానికి సాక్కి కొమ్ము కాస్తూ ఉన్నారు. ఇకపోతే మొన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో మీడియా సందర్భంలో మాట్లాడుతూ కామచల్ల జనార్దన్ గారు నేను 25,000 మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కామచల్ల జనార్దన్ కోర్టు కేసు ఆపాడు, నేను వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేస్తున్నాను, మన సాయిబాబా మీద ఒట్టేస్తున్నానని చెప్పని మాట్లాడాడు. మేము అంటే సందర్భం ఇది కాదు కానీ మేము మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. మేము బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. 2009లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో దాన్ని జింప్లెక్స్ సంస్థ కట్టబడి ఎర్రజల కొండని మైనింగ్ ఐరన్ ఓర్ ఉందని చెప్పని, తర్వాత దాన్ని రద్దయిన తర్వాత కుదిరేముఖ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ టైంలో ఇస్తే అది మైనింగ్ జోన్ అని చెప్పి మీకు ఐడియా ఉంది. మీకు అవగాహన ఉండి మీరు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి కూడా అవగాహన ఉండి అది ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ జోన్గా ఉన్నదాన్ని ఇళ్ల స్థలాలకు ఇవ్వకూడదని మీకు తెలిసి కేవలం మీ యొక్క కార్యకర్తలు బాగుపడటం కోసం వాళ్ళకి దోచిపెట్టడం కోసం ఎర్రజల కొండందరినీ సదును పేరుతోటి ఫ్లాటింగ్ పేరుతోటి ఏదైతే ప్రభుత్వం అనుమతులు రావని తెలిసి మీరు ఇవ్వటం జరిగింది, అది వాస్తవా కాదా? పోతే 4 ఏళ్ళ నుంచి ఆ ఎర్రజల కొండ సంబంధించి మీరు పట్టాలు తెస్తాం అని చెప్తా ఉన్నారు. అది కోర్టులో వేసారని చెప్పి అంటా ఉన్నారు.
కోర్టు వేసింది నిజమైతే నిజంగా దాంట్లో కోర్టులో కేసు వేసిన వాళ్ళది తప్పులైతే కోర్టు ప్రభుత్వానికి ఎందుకు ఇంతవరకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని చెప్పని అడుగుతా ఉన్నా మీరు ప్రజల్ని మభిపెట్టడం కోసం నేనే పట్టాలు ఇచ్చా నేనే పట్టాలు ఎక్కడ ఇచ్చారు మీరు పట్టాలు కేశరాజుకుంట చిన్నమల్లేశ్వర కాలనీ తర్వాత ఈ పులి మన ఇంద్రమ్మ ఇల్లు రాజీవ్ గృహ కల్ప ఇవన్నీ ఎవరి టైంలో ల్యాండ్ అక్విజిషన్ జరిగింది అప్పుడు కరణ బలరామ కృష్ణమూర్తి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎండోమెంట్ నుంచి డబ్బులు చెల్లించి గవర్నమెంట్ ద్వారా ల్యాండ్ అక్విజిషన్ చేశాడు తర్వాత అదనంతరం ముందుగా ముందస్తు ఎన్నికలు రావడంతో అవి అయిపోవటం తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో మీరు వాళ్ళకి పట్టాలు మాత్రం ఇచ్చారు ఆల్రెడీ అక్కడ కాలనీల్లో ఆక్రమించుకొని కొంతమంది పేదలు గుడిసెలు వేసుకొని ఉంటుంటే వాళ్ళకి పట్టాలు మాత్రం ఇచ్చారు మీరు సొంతగా ఇవ్వాల మెయిన్ పాయింట్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇకపోతే తెలుగుదేశం పార్టీ హయాంలో దామచల్ల జనార్దన్ గారు దాదాపు 6000 మందికి టిట్కో హౌసెస్ ద్వారా ఇల్లు కట్టి ఇవ్వటం కోసం ఏర్పాటు చేస్తే 4 ఏళ్ళు అవుతుంది ఈ రోజుకి ఒక్కరికి మీరు ఒక ఇంట్లోకి పొజిషన్ ఇవ్వాల ఈ ఒక్కరు పోయి కాపురం చేయాలి ఆ ఇళ్లలో అవి మొత్తం చిదలబెట్టిపోయి ఉన్నాయి ఈ రోజున టిట్కో ఇళ్ళు అదంతా ప్రభుత్వ ధనమేగా దాని గురించి మీరు మాట్లాడరు 6000 ఇల్లు అట్లా ప్రభుత్వ ధనం ఇదవుతుంటే మాట్లాడరు మీరు 25000 ఇల్లు నేను ఇస్తాను ఇప్పుడైనా కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడుకున్నాను నేను చెప్పిన మాట ప్రకారం ఇస్తానని చెప్పి అంటా ఉన్నారు వెరీ గుడ్ మంచిదే దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం పేదవారికి మంచి జరుగుతూ ఉంటే దామచల్ల జనార్దన్ గారు కూడా స్వాగతిస్తారు కావాలంటే మీకు ఏదైనా దానికి డెవలప్మెంట్కి ఏదైనా సాయం చేయమన్నా కానీ దామచల్ల జనార్దన్ గారు చేస్తారు పెద్ద మనసుతోని మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే మేము ప్రతిదానికి మీరు దామచల్ల జనార్దన్ గారిని ప్రతిదానికి ఆ 4 ఏళ్ళ నుంచి బూచిగానే చూపిస్తున్నారు ఎర్ర స్థలాలకి సరే ఆ ఎర్రజల్ల కొండ అవ్వలేదు ఈ 4 ఏళ్ళు మీరు కొనివ్వచ్చు కదా ఎక్కడక్కడ ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని ఎలక్షన్ స్టెంట్లు మేము 25000 మందికి ఇస్తారంటారు ఇవ్వండి తప్పే లేదు పేద ప్రజలకి ఇల్లు ఇవ్వటంలో తప్పే కాదు దానికి జనార్దన్ గారి మీద ఎందుకు మీరు మాట్లాడటం అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇకపోతే ప్రతిదానికి ఓట్టేస్తూ ఉన్నారు మేము కూడా చెప్తా ఉన్నాం మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిజంగా మీరు అక్కడ మీ ఏదైతే శాంకరి విల్లాస్ ఏదో ఇల్లు కడతా ఉన్నారు అక్కడికి మీరు ఒట్టేసి చెప్పండి ఆ ఇల్లు ఆ స్థలానికి మొత్తం ల్యాండ్ మొత్తం ఫిల్ చేయడానికి ఎర్రజర్ల నుంచి గ్రావెల్ తోలారా లేదా అక్కడే మీది శ్రీనివాస కళ్యాణం చేశారు ఆ శ్రీనివాసుడి మీద ఒట్టే చెప్పండి మేము చే అక్కడి నుంచి ఎర్రజల్ల కొండ నుంచి ఆ గ్రావెల్ తోలలేదని అక్రమంగా ఎర్రజల్ల నుంచి పైప్ లైన్ పొలాల్లో బోర్లు వేసి తీసుకొచ్చి వాటర్ లైన్ పెడతా ఉన్నారు ఇవన్నీ ఏది మీరు చేస్తానే ఉన్నారు పేద పది మేము ఇంతవరకు మాట్లాడలేదు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మా పని మేము చేసుకుంటా పోతా ఉన్నాం ఇకపోతే మేము ఒకటండి మేము క్లియర్గా అడుగుతా ఉన్నాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద మీరు అక్రమ కేసులు పెట్టారా లేదా మేము ఏదైతే వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి చెప్తాం సాయిబాబా మీద ఒట్టేసి చెప్తున్నాం ఇప్పుడు నేనైతే ఎస్పెషల్లీ నేనైతే ఆ కేసులో లేను మా ఎవరో దళిత సోదరిని మేము అవమానించామని చెప్పని ఆమె మీద ఆ చేత ఒక కేసు పెట్టించారు ఇంకొకరిని ఆ మహిళని ఏదో అటకాయించామని చెప్పి ఒక కేసు పెట్టారు జనార్దన్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది చేస్తానని ఒక కేసు పెట్టారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము ఒట్టేసి చెప్తున్నాం మేము వాటిలో లేవండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీరు ఆ కేసులు పెట్టి లేదని ఒట్టేసి చెప్పగలరా ఆ దేవుడి మీద ఒట్టేసి మీరు చెప్పగలరా ఆ కేసులు మీరు పెట్టి లేదని చెప్పని ఒక బీసీ సోదరుడు తెలుగు మీ వైఎస్ఆర్సీపీలో మీతో పడకో మీతో నచ్చుకో తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు అతను పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే అతన్ని కొట్టుకొని చంపడానికి ప్రయత్నించి పెద్ద పెద్ద రాళ్లతోటి కొట్టి ఆ అబ్బాయి ఈరోజున హాస్పిటల్లో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు అంత దుర్మార్గంగా వ్యవహరించి ఒక 200 మంది మీరు ఎదురుండి వాళ్ళందరూ ప్రోత్సహించి మా మీద దాడి చేపించింది కాక కేసులు పెట్టిస్తారు ఎవరి మీద కేసులు పెట్టిస్తారు బీసీల మీద ఎస్సీల మీద మైనర్ల మీద కేసులు పెట్టిస్తారు పెట్టేది ఎవరు ఎస్సీలు బీసీలు పెడతారు కేసులు ఏ మీ రెడ్డి గారు ఎక్కడన్నా ఒక్క బూత్లో మీ రెడ్డి గారు కుర్రాళ్ళు వచ్చి ఉన్నా వీళ్ళు కొట్టారా అంటే రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి ఆ బీసీల మీద ఎస్సీల మీద మైనర్ల మీద కేసులు పెట్టాలి వీళ్ళు వీళ్ళు దన్నుకోవాలా మీ రెడ్డి గారులు మటుకు వ్యాపారం చేసుకొని గ్రానేట్లు అన్ని డబ్బులు సంపాదించుకుంటూ సుఖంగా ఉండాలా
ఇంకా ఎందుకు సార్ రెడ్డి వాళ్ళని శ్రీనివాసరెడ్డి గారు బీసీలు ఎస్సీల మీద మాకు మాకు తగాదులు పెట్టి మమ్మల్ని విడదీస్తారని చెప్పని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. దయచేసి ఇప్పుడైనా మీరు మీరు ఏదైనా ఉంటే పని చేయాలనుకుంటే చెయ్యండి, తప్పే లేదు. మీరు అభివృద్ధి చేస్తారంటే దానికి సహకరిస్తారు. అంతవరకే కానీ ఇట్లా మీరు ప్రధానికి దామచల జనార్దన్ గారి గురించి మాట్లాడితే ఇంతకు మించి మేము ఇంకా ఎక్కువగా మాట్లాడతామని మీ ద్వారా తెలియజేస్తామని. థ్యాంక్ యూ. చలనచిత్ర పరిశ్రమలో మామూలుగా కొన్ని వాళ్ళ అభిమానాన్ని బట్టి నట సామ్రాట్, నట కిరీటి, కళారత్న, కళాబంధు అని చెప్పి ఆయా యాక్టర్లని పేర్లు పెట్టి పిలుచుకుంటూ ఉంటారు ఆయా అభిమానులు. మన బాల్యని శ్రీనివాసరెడ్డి గారిని కూడా చూస్తూ ఉంటే ఒంగోలు నియోజకవర్గంలో ప్రజలందరి చేత రక్త కన్నీరు పెట్టిస్తూ నటిస్తున్నాడు బాగా. ఇతనికి కూడా ఆ నాటకం ఎప్పుడు చేస్తాడంటే శాసనసభ్యునిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల కాలాల్లో 4 సంవత్సరాలు అసలు ఏ పని చేయడు. అంటే ఆ కాలంలో క్లబ్బులకి క్యాసినోలకు తిరుగుతానని అతనే చెప్పాడు కదా. ఆఖరి సంవత్సరంలో వచ్చి ప్రజల సెంటిమెంట్ మీద ఆడుకుంటూ ఉంటాడు. ఈ భారతదేశంలో అదొక సాంప్రదాయం కదా సెంటిమెంట్ మీద ఆడుకుంటాం ఎవరికైనా కానీ. ఆ రకంగా ఈయన ఆఖరి నిమిషంలో వచ్చి మొన్న ఏ రకంగా మాట్లాడారో ప్రజలందరూ గమనించారు, మీరు అందరూ కూడా చూశారు. దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. నేను అంతకుముందు 8,000 పట్టాలు ఇచ్చాను అని అన్నాడు ఆయన. 8,000 పట్టాలు నేను అడుగుతున్న బాలయ్య శ్రీనివాసరెడ్డి గారిని 8,000 పట్టాలు ఇచ్చావా లేకపోతే ప్రజలను మభ్యపెట్టావా 8 పట్టాలు ఇచ్చినట్టుగా అని చెప్పి అడుగుతావు సూటిగా. ఎక్కడికన్నా వచ్చి ప్రమాణం చేస్తాను అంటున్నావు కదా, నేను కూడా దాన్ని సిద్ధపడే చెప్తా అడుగుతావు నా నేను. మేము కాదు మా జనార్దన్ గారితో సహా మేము అందరం వస్తాం ప్రమాణాలకు ఎక్కడికైనా. మొట్టమొదటిసారి నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు ప్రతిపక్షంగా ఉన్నావు 1999 నుంచి 2004 వరకు. అప్పటికే ఆయా ప్రాంతాలు కేశవరాజు గుంట, బలరాం కాలనీ, ప్రగతి కాలనీ, నేతాజీ కాలనీలు ఇటువంటివన్నీ ప్రజలు ఖాళీ స్థలాన్ని చంద్రకేశవ స్వామి మాన్యం భూముల్ని, డీకే పట్టాలని వీటన్నిటిని చూసుకొని పేద ప్రజలందరూ ఆయా ప్రాంతాలని ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకొని అప్పటికే ఒక కాలనీలుగా అవి ఏర్పడి ఉంటే అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరి శాసనసభ్యులుగా ఉన్నటువంటి అంతకుముందు ఈదర హరిబాబు గారు కానీ, వైస్ చైర్మన్ ఉన్నటువంటి సింగరాజు రాంబాబు గారు కానీ వీళ్ళ ఆధ్వర్యంలో నువ్వు పోయి మున్సిపాలిటీలో కార్పొరేషన్ లెక్కలు తీసుచూడు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్ కింద 44 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయా కాలనీల్లో అప్పటికే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. రోడ్లు, కాలువలు, చిన్న చిన్నవి అవన్నీ కూడా ఆ రోజుల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో నీ పాత్ర ఏం లేదు. ఒక్క సెంటు భూమి కూడా నువ్వు ప్రభుత్వం నుంచి కానీ రైతుల నుంచి కానీ సేకరించింది ఏమీ లేదు. ఆయా పేద ప్రజలున్న కాలనీలన్నీ కూడా ఆయా ప్రజలు ఆక్రమించుకున్నటువంటి మాన్యం భూములు అవన్నీ, డీకే భూములు, నీ పాత్ర ఏమి లేదు. దాంట్లో ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా పెద్దల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 1999 నుంచి 2004 వరకు కూడా నువ్వు శాసనసభ్యునిగా ఉన్న, ఆ రోజు ఎంపీగా ఉన్న బలరాం గారి ఆధ్వర్యంలో ఆయా కార్యక్రమాలన్నీ జరిగి ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏర్పడినాయి. ఈరోజు నువ్వు ఆయా ప్రాంతాలు పట్టాలు ఇచ్చావు మేము కాదంటలేదు. ఇటువంటి పట్టాలు అప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొండమిట్టలో 1400 నుంచి 1500 పట్టాలు, బండ్లమెటలో అంటే ఇప్పుడున్నటువంటి ఓరచెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో 600 నుంచి 700 పట్టాలు, ఎన్టీఆర్ కాలనీ ఎఫ్సీఐ గోడౌన్ ఎదురు ఉన్న ఎన్టీఆర్ కాలనీ పూర్తిగా కాలనీ మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలే, సంజయ్ గాంధీ కాలనీ శర్మ కాలేజ్ వెనకాల అది కాలనీ మొత్తం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పట్టాలు, ఈ పట్టాలన్నీ కలిపి ఇంచుమించుగా 3,500-4,000 పట్టాలు అప్పటికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వీరు ఇచ్చున్నారు. నువ్వు ప్రతిపక్ష ఎమ్మెల్యే అప్పుడు నీ పాత్ర ఏమి లేదు. ఆయా ప్రాంతాల్లో పట్టాలు పెంచిన దాంట్లో నువ్వు ఇందిరమ్మ కాలనీలో ల్యాండ్ ఎక్వైర్ చేసి పట్టాలు ఇచ్చారు ఇందిరమ్మ కాలనీకి. ఇందిరమ్మ కాలనీలు, ఇందిరమ్మ గృహాలు నీ గొప్పతనం ఏం కాదు, ప్రభుత్వ పాలసీలో భాగంగా ఆనాడు 23 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 23 జిల్లాల్లో ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ పాలసీలో భాగంగా ఇందిరమ్మ గృహాలు కట్టించడం జరిగింది. ఆ ఇందిరమ్మ గృహాలు కట్టించిన ప్రాంతం కూడా చెన్నకేశవ స్వామి మాన్యం. అదేమి నువ్వేం ఎక్కడ ఎక్వైర్ చేసిందేం కాదు, రైతుల నుంచి కానీ ఇంకొకళ్ళ గురించి కూడా డబ్బు ఖర్చు పెట్టి తీసుకున్నటువంటి పొలమేం కాదు. నీ గొప్పతనం ఏముంది ఇక్కడ అసలు?
నువ్వెక్కడైనా ఎకరా భూమి కొని ఇప్పటి వరకు ఎకరా భూమి కొని ఎక్కడైనా పట్టాలు ఇచ్చావా ఒంగోలు నగరంలో ఎక్కడా లేదు చూపిస్తా నువ్వు మేము రాజకీయం మానుకుంటాం అసలు ఇంకా ఒక ఎకరా భూమి కొని ఇచ్చినట్టుగా ఎవరి దగ్గరైనా కానీ 2004లో నువ్వు మళ్ళీ శాసనసభ్యుడు అయ్యావు ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది నీ బంధువు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు 2004 నుంచి 2006-07 వరకు నువ్వు నీ ఏదైతే నీకు ఉన్న అలవాట్లో అలవాట్లతో మునిగిపోయినావు వాటిల్లో నీ ప్రజల కోడు పట్టలేదు నీకు హడావుడిగా ప్రజల కోడు పట్టుకునేసరికి తీసుకెళ్ళి సంత్రవదలపడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంట్ కొండ మీద 105 ఎకరాలు అది 105 ఎకరాలు పట్టాలు ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు అందరికీ ఇచ్చేసి ఊరంతా టామ్ టామ్ చేసి అక్కడికి వెళ్ళంగానే ఆడ కొంతమంది ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి కేటాయించినటువంటి భూమి 105 ఎకరాలు విశ్వవిద్యాలయాన్ని ప్రతిపాదించినటువంటి భూమి ఎలా ఇస్తారు మీరు అని చెప్పి అప్పుడున్నటువంటి మేధావులు కొంతమంది కోర్టుకు పోయి దాన్ని ఆపడం జరిగింది అదే సందర్భంలో అప్పటి స్థానిక శాసనసభ్యుడు సంత్రవదలపాడులో దారా సాంబయ్య గారు మీ ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకి నా నియోజకవర్గంలో ఎలా పట్టాలు ఇస్తారు మీరు అని చెప్పి ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర పంచాయతీ పెట్టడం జరిగింది ఆగిపోయింది అది అది ఆగిపోగానే నువ్వు ప్రజలకి ఏదో ఒకటి చెప్పుకోవాల్సినటువంటి ఇది ఏర్పడింది ముఖ్యమంత్రి గారితో బంధుత్వం ఉన్నటువంటి వ్యక్తివి కాబట్టి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో నువ్వేం చేసావు అల్లూరు గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ పరిధిలో మళ్ళీ 105 ఎకరాల్లో అక్కడ సేమ్ 105 ఎకరాల్లో ఎక్కడ 105 ఏ నీకు ఇచ్చింది ఆచార్య నాగర్ యూనివర్సిటీకి అక్కడ 105 ఎకరాల భూమిని రైతులు సాగు చేసుకుంటా ఉంటే రొయ్యలు చెరువులుగా మిగతా అనేక రకాలుగా సాగు చేసుకుంటా ఉంటే వారితో మాట్లాడి అక్కడ 60 ఎకరాల భూమి పట్టాలు ఇచ్చేటట్టు 45 ఎకరాలు రైతులకు ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకున్నావు ఒప్పందం కుదుర్చుకొని నువ్వు వాటిని పట్టాలు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేసి అప్పుడు ఉన్నటువంటి చిరంజీవి ఎవరైతే ఉన్నారో తహసీల్దార్గా ఈ తహసీల్దార్ని తీసుకుని వెళ్ళి అక్కడ టంగుటూరులో పట్టాలు తయారు చేయించే క్రమంలో చిరంజీవి సస్పెండ్ అయ్యాడు క్యాండీ ఫోర్ట్లో పట్టాలు తయారు చేస్తా పట్టాలు అప్పటికి ఇవ్వలేదు 2009 ఎన్నికలు వచ్చినాయి నువ్వేం చేసావు చిన్న చిన్న పేపర్ల మీద చిట్టీల మీద రాసిచ్చావు ఇది నీ పట్ట ఇది నీ నంబర్ ఇది నీ నంబర్ ఇది నీ నంబర్ అసలు పనికి వస్తా ఇది ఈ ఈ చిట్టీల మీద రాసి ప్రజల్ని మోసం చేసావు వచ్చావు 2009 అధికారంలోకి వచ్చావు నువ్వు మళ్ళీ వచ్చిన తర్వాత పోనీ అక్కడ నువ్వు పట్టాలు ఇచ్చావు అల్లూరులో నువ్వు పెట్టినటువంటి పట్టాలన్నీ సుమారుగా 3500 నుంచి 400 పట్టాలు ఆ 20 ఎకరాల భూముల్లో అవి కూడా ఒక్కొక్క వ్యక్తికి నలుగురికి రాసిచ్చావు ఒక్కొక్క పట్ట అవి పట్టాలు ఎక్కలేదు ఈ పట్టాలు పట్టాలు ఎక్కలేదు 2009 మళ్ళీ గెలిపించారు ప్రజలు నిన్ను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయిన తర్వాత నువ్వు ఎవరైనా చిత్తశుద్ధితో పనిచేసావు అంటే నువ్వెక్కడా పనిచేయలా ఈ క్రమంలోనే జింప్లెక్స్ అనే సంస్థకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా నువ్వు శాసనసభ్యుడిగా ఉండగా వైవి సుబ్బారెడ్డి గారు మీరు అందరూ కలిసి ఆ జింప్లెక్స్ సంస్థకి ఐరన్ బోర్ చేసుకోవడానికి ఇనుప ఖనిజాన్ని తరలించే పరిశ్రమకి దాన్ని అప్పచెప్పిన మాట వాస్తవమా కాదా రా ఏ గుళ్ళో ప్రమాణం చేస్తావో చెయ్యి నీకు తెలియదని ఇచ్చారా ఇవ్వలేదా దీంట్లో నువ్వు ప్రధానమైన భాగస్వామి నీకు ప్రతి తెలుసు ఎందుకంటే నువ్వు షాడో ముఖ్యమంత్రి శాసనసభ్యుడు కాదు కదా షాడో ముఖ్యమంత్రి 2004 నుంచి 2009 వరకు 2009లో మంత్రివి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్గంలో జింప్లెక్స్ సంస్థకి అనేదానికి దీని ఐరన్ బోర్ తరలించుకోవడానికి పర్మిషన్ మీరు ఇచ్చారా లేదా ఏకరి గుడ్ల ప్రమాణం చేస్తావు చెయ్యి నాకు తెలియదని చెప్పి నువ్వు మేము కూడా వస్తాము ఇచ్చిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి లో గ్రేడ్ ఐరన్ పడిన తర్వాత వాళ్ళు దీన్ని ఏం చేయాలని చెప్పి ఆలోచించే క్రమంలో 2014లో ప్రభుత్వం మారడం చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అక్కడ ఏదైనా పరిశ్రమ వస్తే చుట్టుపక్కల గ్రామాలన్నింటికి ఉపాధి దొరుకుతుందని చెప్పి కుద్రేముఖ్ అనే సంస్థతోటి మాట్లాడటం కుద్రేముఖ్ సంస్థ గారు వచ్చిన తర్వాత దాంట్లో ఆ లో గ్రేడ్ వచ్చే దాని మీద వాళ్ళు ఏం చేయాలని చెప్పి ఆలోచించే క్రమంలో వాళ్ళు చేయలేక వాళ్ళు కూడా ఈ లో గ్రేడ్ తీస్తే నష్టం వస్తుందనే దాని మీద వాళ్ళు వెనక్కి తగ్గడం వెనక్కి తగ్గిన తర్వాత అప్పుడు శాసనసభ్యుడు ఉన్న జనార్దన్ గారు ఖాళీగా ఉన్న భూమిలే కాబట్టి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఏదైనా చేద్దామని చెప్పి దాంట్లో IIIT పెట్టాలి అని అనుకుంటే IIIT ఒంగోలు IIIT అప్పటికి ఇడుపుల పాయలో నడుస్తుంది కడప జిల్లాలో ఉన్నటువంటి ఇడుపుల పాయలో నడుస్తూ ఉంది 4000 నుంచి 6000 మంది విద్యార్థులు చదువుకునేటటువంటి IIIT ఒంగోలు పేరుకి ఒంగోలు IIIT నడిచేది ఇడుపుల పాయ కడప జిల్లా దాన్ని ఒంగోలుకు తరలించి
ఇక్కడ ఇరుపుల పైర ఇక్కడ ట్రిపుల్ ఐటి పెడదాము ఐరన్ ఓర్న ఫ్యాక్టరీ దగ్గర అని చెప్పి రాజ మన అప్పటి శాసనసభ్యుడు దామతర జనార్దన్ గారు ప్రయత్నం చేస్తే నువ్వు అడ్డుకున్న మాట వాస్తవమా కాదా ట్రిపుల్ ఐటి నువ్వు అడ్డుకోబట్టే కదా ఈ రోజు కనిగిరి నియోజకవర్గానికి పోయింది ఎక్కడ దామతర జనార్దన్ గారికి అది కూడా తరలి ఇక్కడ దాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే పేరు వస్తుందని నువ్వు దాన్ని అడ్డుకోబట్టి ఆ రోజు నీ మనుషులతో అడ్డుకోబట్టి అది కనిగిరికి తరలింది ఈ రోజు ట్రిపుల్ ఐటి కనిగిరిలో కూడా ఇప్పటికీ దానికి ఎస్టాబ్లిష్మెంట్ అవ్వలేదు పూర్తిగా మీరే అధికారంలో ఉన్నారు ఇప్పటికీ ఈ ఆశ్రయించడం నాకు డబ్బులే ఇవ్వట్లేదు నాకు సంబంధించిన దాంట్లో ఈ రేఖంగా తప్పించుకో బయటికి రావడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు నన్ను ఏదో ఒకటి చేయడం జింప్లెక్స్ సంస్థ సుప్రీంకోర్టుకి ఆశ్రయించిన తర్వాత సుప్రీంకోర్టులో స్టేటస్ కో వచ్చిందా రాలేదా వాళ్ళకి అనుకోదు యథాతథ స్థితిని కొనసాగించండి అనేది ఆర్డర్ స్టేటస్ కో అంటే ఈ ఆర్డర్ ఉండేది లేదు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నువ్వు అధికారుల్ని ఉపయోగించుకొని తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా స్టేటస్ కో ఉన్నటువంటి ఆ భూముల్లో నువ్వు ఏ రకంగా జగనన్న కాలనీలు ఏర్పాటు చేయాలనుకున్నావు అది ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది ఇప్పుడు ప్రెస్ మీట్ ద్వారా మేము చెప్పే మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత నీకు ఉంది ఇప్పుడు ప్రజల మీద ప్రజలకి నువ్వు స్టేటస్ కో ఉన్నటువంటి భూములు యథాతథ స్థితి కొనసాగించండి అంటే ఆ కొండను అలాగే కొనసాగించండి అని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉంటే నువ్వు ఏ రకంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆడ పట్టాలియాలనుకున్నావు చట్టవిరుద్ధంగా అంటే నీ జమానాలోనే నీ జమానాలు అసలు ఎక్కడ ఎకరా భూమి కొని పట్టాలు ఇచ్చినటువంటి జమ ఇది లేదు కాబట్టి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు జనార్దన్ గారి మీద తెలుగుదేశం పార్టీ మీద నెప్పవేయడానికి ఈరోజు జగనన్న కాలనీని అక్కడ కట్టడం కూరుకున్నామని చెప్పి నేను చెప్తా ఉన్నా నేను వాళ్ళు మళ్ళీ కోర్టును ఆశ్రయించారు కోర్టును ఆశ్రయించగారు కోర్టు యథాస్థిత స్థితి అక్కడ ఉన్నప్పుడు ఉంటే మీరు ఎట్లా చేస్తారని చెప్పి అధికారులకు ముట్టుకాయలు వేసేసరికి మీరు పెట్టిన ఖర్చు 40 కోట్లు అక్కడ దేనికి భూమిని చదును చేసి కొండని అక్కడ లేఅవుట్ రాళ్ళు వేయడానికి మీరు పెట్టినటువంటి ఖర్చు 40 కోట్లు ప్రజాధనాన్ని అప్పటికే మీరు అక్కడ ఖర్చు పెట్టినారు 4 లక్షలు 4 కోట్లు 40 లక్షలు కాదు ఇక్కడ 40 కోట్లు ఎవరి సొమ్మిది ప్రజల సొమ్మిది నీకేమి క్లబ్లకి క్యాష్ నెలకి క్లబ్ ప్యాకెట్లు ఆడుకునేవాడికి 40 కోట్లు నీకు చిన్నగా కనిపిస్తూ ఉందా ప్రజా సొమ్ము దుర్వినియోగం చేస్తారు మీరు 40 కోట్లు ఈరోజు అదే జింప్లెక్స్ సంస్థను తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు సెటిల్మెంట్ చేసుకుంటే వాళ్ళు ఏదో వాళ్ళు పెట్టిన ఖర్చు వడ్డీతో కలిపి ఇచ్చేస్తే మేము బయటకు వెళ్ళిపోతాం ఉన్నారు కదా అదెంతో 130 కోట్లు 160 కోట్లు వాడు చెప్తా ఉన్నారు నువ్వు కూర్చోబెట్టి మాట్లాడి సెటిల్ చేస్తే ఆ భూమి ఇప్పుడు వినియోగంలోకి వస్తుంది కదా మైనింగ్కి ఇచ్చినటువంటి భూమి ఆ జగనన్న కాలనీల భూమి నువ్వు పెట్టినటువంటి 40 కోట్ల ఖర్చు వృధా కాకుండా అది వినియోగంలోకి వస్తుంది కదా మళ్ళీ ఇంకొక నాటకానికి తెరదీసు 200 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ భూములు కొంటున్నాడంట ప్రజలకు ఇస్తా ఉంటా సంతోషమే కొను ఎవడొద్దు అన్నాడు ఈ దుర్వినియోగం అయిన 40 కోట్ల పరిస్థితి అని చెప్పు నీకు 40 కోట్లు ఎలా కనిపిస్తున్నాయి ప్రజాధనం ఇటువంటి చీకటి కోణాలన్నీ నీలో పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే పనిగా జనార్దన్ గారి మీద బురద తల్లటమే పనిగా స్వయంగా నువ్వే పూనుకున్నావు ఇంతకంటే చండాలమైనటువంటి అంశం ఏమైనా ఉందని చెప్పి మేము ప్రజలందరూ ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నా నేను కన్నీరు పెట్టిస్తున్నాడు ఎందుకు అని చెప్పాను కదా మాట్లాడుతుంటే అమాయకంగా జనార్దన్ గారు రమ్మను నేను సాయిబాబా టెంపుల్కి వస్తాను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తాను అది ఆయా దేవుని నమ్ముకున్నాను అంటున్నాడు రా బ్రాహ్మణ భూములు ఉన్నాయి కదా ముమ్మమ్మడు డొంకలు ఎవరి సపోర్ట్ లేకుండా శేషారెడ్డికి వచ్చి 2.5 ఎకరమును అట్ల చిన్న వెంకటరెడ్డికి 3.5 ఎకరం జీపీఏ సెల్కమ్ జీపీఏ చేపించింది ఎవరు అండదండలు తీసుకుని వాళ్ళకి వచ్చి చేశారయ్యి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత అక్కడ ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ ఇంచుమించుగా 7 కోట్ల ఎకరాకి 7 కోట్ల రూపాయలు విలువ చేసే భూమికి సంబంధించినటువంటి 6 ఎకరాలు 6 ఏళ్ళు 42 కోట్లు 42 కోట్ల విలువ చేసే భూమిని ఈరోజు ఏ రకంగా మీరు సేల్ చేస్తున్నారు పబ్లిక్గా ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పన్ను ఏ రకంగా కడతా ఉన్నారు అందులో 2.5 ఎకరం శేషారెడ్డి మద్దిశెట్టి వేణుగోపాల్కి అమ్మాడు ఇది ఆల్రెడీ కోర్టులో నడుస్తూ ఉంటే ఏ రకంగా ఈ క్రయ విక్రయాలు జరిగినాయి నీ అండదండలు లేకుండా నీ కుమారుడు అండదండలు లేకుండా ఈ జరుగు సుప్రీంకోర్టులో ఆర్డర్ ఉన్నాయి ఈ క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయా సేల్కమ్ జీపీఏ ఇచ్చారనుకుంటే సార్ అంతవరకు ఓకే మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి ఏ రకంగా అమ్మారు భూమిని ఆయన ఎట్లా లేఅవుట్ అయిపోతున్నాడు అక్కడ తండ్రి కుమారులు మీ ప్రమేయం లేకుండా ఇదంతా జరుగుతూ ఉందా ఇది కోట్ల వర్క్ అక్కడ
సుప్రీం కోర్టులో కేసు ఉంటే గా ఏ గుడ్లే ప్రమాణం చేస్తావరా మాకు ఎటువంటి ఇది లేదు ప్రమేయం లేదు అందులో మీ ప్రమేయం లేకుండా చెలరైపోతారు ఈ భూమాఫియా ఇసుక మాఫియా ఇన్ని నియోజకవర్గంలో ఎందు ప్రజల్ని మభ్యపెట్టి నట్టించి ఎక్కడికన్నా వచ్చేరని మాటలు మాట్లాడుతూ ప్రమాణం చేయడానికి సిద్ధం ఉంటావు ఎక్కడ ప్రమాణం చేద్దాం ఈ అంశాలన్నింటిలో నీ ప్రమేయం లేదని చెప్పి నువ్వు పత్రిక విలేకరు సంబంధించి చెప్పు మేము వస్తాం డాక్యుమెంట్లతో నీ ప్రమేయం ఏంది నీ కుమారుడి ప్రమేయం ఏంది సరే నువ్వు 8000 పట్టాలు ఇచ్చాను వాటిలో కూడా మీ మా ప్రభుత్వాధీనంలో ఉన్నప్పుడు స్థలాలను ఆక్రమించుకుని ఆల్రెడీ కాలనీలు ఏర్పడిపోతే ఇచ్చాను ప్రగతికలను అయ్యి జనార్దన్ గారు ఏం చేశారు అని అన్నావు కదా జనార్దన్ గారు టిట్కో ఇళ్ళు ఇంచుమించుగా 16500 కుటుంబాలకు సంబంధించిన వాటిలో 5000 ఇంచుమించుగా 5000 ఇళ్ళు రెడీ చేసి పెట్టారు చింతలకాడ కోపల్లి దగ్గర 20% 22-30% కంప్లీట్ చేస్తే ఇంచుమించుగా 5000 కుటుంబాలు ఒక కుటుంబానికి 4 వ్యక్తులు నేసుకున్న 20000 మంది సౌకర్యంగా ఉన్నటువంటి ఇళ్ళు 4 అంతస్తుల్లో అపార్ట్మెంట్ తరహాలో కట్టిస్తే అడ్డుకుంది ఎవరు ప్రభుత్వ విధానంలో భాగంగా మీరు ఆయా టిట్కోళ్ళని అడ్డుకున్న మాట వాస్తవమా కాదా అంటే 20000 మందికి పొట్ట కొట్టింది మీరా కాదా మీరు ఇటువంటి టిట్కోళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్నారు పోనీ అదే ఖాళీ స్థలమా ఇక్కడ చూపించడానికి అదేమన్నా ఎకరాలు భూమి చూపించడానికి అదేమన్నా ఖాళీగా ఉందనుకుంటే నిలువెత్తిన 4 అంతస్తుల బొంబాయి మహానగరంలో విజయవాడ మహానగరం విశాఖపట్నం హైదరాబాద్లో ఉన్నట్టు అంతా 1x1 అక్కడ 10-12-15 అపార్ట్మెంట్లు అన్ని 4 అంతస్తులు లెగిస్తున్నాయి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి వాటిలో కాపురాలు చేసుకోకుండా ఆ కుటుంబాలకు అందకుండా చేసింది మీరు కాదా అదే ఇస్తే ఆ 20000 మంది ప్రజలు జనార్దన్ గారికి రుణపడి ఉంటారని భయమా ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు నగరాభివృద్ధి ఎన్నోసార్లు చెప్పాను అంబేద్కర్ భవన్ నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఏర్పడిన అప్పటి అంబేద్కర్ భవన్ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు 70ల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ జ్యోతిర్మణి జనార్దన్ రెడ్డి గారు రాయేసి చెట్టు కొడేసి అంబేద్కర్ భవన్ నిర్మిస్తే నీ పీరియడ్లో ఏమీ కాల శాసనసభ్యులుగా 99 నుంచి 2009 వరకు 10 ఏళ్ళు అక్కడి నుంచి 2014 వరకు 15 సంవత్సరాలు శాసనసభ్యుడివి నువ్వేం చేయలా నువ్వు అంటున్నావు కదా ఒక పర్యాయం దామచల్ల జనార్దన్ ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు తెలుగుదేశం అని చెప్పి ఒక రకంగా మాట్లాడుతున్నావు కదా అంబేద్కర్ భవన్ రూపకల్పన చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎదురు జనార్దన్ గారు అంటే దాన్ని ఈరోజు తిరిగి పునర్నిర్మించింది దామచర్ జనార్దన్ గారు నువ్వేవో నిలువెత్తు రాయేసుకున్నావు ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి మీరు అంబేద్కర్ భవన్ పోతే నిలువెత్తు రాయేసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభోత్సవం అతని పాత్ర ఏమీ లేదు మొత్తం కట్టింది దాని రిబ్బన్ కటింగ్ దగ్గరకు వచ్చరికి ఎన్నికల నియమావళి అడ్డొచ్చింది జనార్దన్ గారు పక్కకు వచ్చేసారు ఈయనపై రాళ్ళు బీగిచ్చేసి రాయేసుకున్నాడు ఆయన కట్టించినట్టుగా నీ పాత్ర ఎందుకు అడుగుతున్నా నువ్వు సమాధానం చెప్పు నీ పాత్ర ఉన్నా ఉంటే నేను అసలు ఊరేసుకుంటా అంబేద్కర్ భవన్లోనే నువ్వు కానీ నీ పాత్ర అంబేద్కర్ భవన్లో ఉండి ఆ 3 కోట్ల రూపాయలు నువ్వు కానీ 10 లక్షల రూపాయలు నీ వర్క్ ఏమైనా ఉంటే అక్కడ నేను ఊరేసుకుంటా అంబేద్కర్ భవన్లో నువ్వు ఊరిక ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని నీ అమాయకత్వంతో నటిస్తా నువ్వు జనార్దన్ గారి మీద తెలుగుదేశం పార్టీ మీద బురదల్లే కార్యక్రమం పెట్టుకొని మినీ స్టేడియం నీ ఆయన మినీ స్టేడియం వస్తే పూర్తి అయిందా ఎంత ఎన్ని ప్రిజులు తెచ్చావు ప్రభుత్వం నుంచి అప్పుడున్నటువంటి పారిశ్రామికపతి ఆనంద్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు పర్వతరెడ్డి ఆనంద్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చిన తర్వాత కూడా మ్యాచింగ్ గ్రాంట్ దాలేక నువ్వు నీ హయా వద్ద గడిచిపోతే ఆ మ్యాచింగ్ గ్రాంట్ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి దాన్ని పూర్తి చేసినటువంటి ఘనత కూడా దామచర జనార్దన్ గారిదే కదా నేను ఫుట్బాల్ అసోసియేషన్కి 30 సంవత్సరాల నుంచి అధ్యక్షుడిగా కార్యదర్శిగా ఉంటున్నా ఒలింపిక్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్న ప్రకాశం జిల్లాలో నీ పాత్ర అని చెప్పు మినీ స్టేడియంలో కానీ అక్కడ నిర్మించినటువంటి ఇండోర్ స్టేడియంలో కానీ పూర్తిగా దాని ఘనత అది దాని ఈరోజు ప్రజలకు అందించిన ఘనత కూడా దామచర జనార్దన్ గారిదే రోడ్డు మీద రోడ్డు వేసావు అని చెప్పి అసలు నీ స్థాయిలో రోడ్డు మీద రోడ్డు వేసావు అంటే ఏది నువ్వు ఒక ఇల్లు 25 సంవత్సరాల తర్వాత ప్రతిదీ ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఒక 10 మెట్లు ఎటు 15 మెట్లు 8 మెట్లు ఎత్తుగా పెట్టి కట్టుకుంటావు రాబోయే రోజుల్లో రోడ్లు వేస్తే ఆ ఇల్లు ఇదే లో లెవెల్ అయిపోద్దామని చెప్పి ప్రతి ఒక్కరు కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇప్పుడున్న రోడ్డుకి 4-5 మెట్లు 10 మెట్లు ఎత్తుగా కట్టుకుంటావు ఎందుకు ఒక రోడ్డు మీద రోడ్డు అయిపోయాడు కదా అందరూ మామూలుగా నడుస్తుంది కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు
ఏదైనా అంశం మాట్లాడే ముందు ప్రజలకు అది అనుసంధానం అవుతుందా లేదా మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లబాకండి. మీరు ఇప్పుడు ఈ రోజు మీరు పట్టాలు ఇస్తా ఉంటున్నారు కదా 24,000 మందికి భూమి కొని, ఇప్పటివరకు ఎక్కడ భూమి కొనలేదు, ఈ రోజు 200 ఎకరాలు